हेलो एवरीवन वेलकम टू श्रीमधु किचन। ई रोज़ु बटर कुकीज़ इंट्लोने टेस्टीगा యాజ్ ఇట్ ఈజ్ షాప్‌లో కొనుక్కునే కుకీస్ ఎలా ఉంటాయో అదే టేస్ట్ తోటి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను। అండ్ దీనికి మనం ఓన్లీ 4 ఇంగ్రీడియెంట్స్ యూస్ చేస్తాము, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్, చాలా ఈజీ ప్రాసెస్ తో ఇవి ప్రిపేర్ చేయొచ్చు। లెట్స్ స్టార్ట్ మేకింగ్ దిస్। దీనికి 1/2 కప్ వెన్న, బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉండాలి। ఇప్పుడు దీనిలో 1/2 కప్ వెన్నకి 1/2 కప్ పౌడర్ షుగర్ ని మిక్సీలో వేసి ఫైన్ గా పౌడర్ చేసుకొని యాడ్ చేయండి। రెండు బాగా మిక్స్ చేయాలి। వెన్న రూమ్ టెంపరేచర్ లో తీసుకున్నప్పుడు మనకి షుగర్ తో మిక్స్ అవ్వి ఇలా క్రీమీగా అనిపిస్తుంది। కరగపెట్టకూడదండి, కరగపెడితే టెక్స్చర్ మారిపోతుంది, కుకీ సరిగ్గా రావు। ఇక్కడ 1 కప్ మైదా, ఇది 1/2 కప్ మెజర్మెంట్ కాబట్టి నేను సేమ్ 1/2 కప్ తో 2 టైమ్స్ వేసాను। సో 1/2 కప్ వెన్న, 1/2 కప్ పౌడర్ షుగర్, 1 కప్ మైదా, ఈ మూడు వేసి చపాతీ డో లాగా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి। బటర్ ఉండడం వల్ల చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది, సో స్మూత్ డో ప్రిపేర్ అవుతుంది। ఎక్కువ సేపు మనం దీన్ని నీట్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ అన్ని కలిసేలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు రెడీ అయిపోయిందండి। దీన్ని రెస్టింగ్ టైం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి ఇమీడియట్గా మనము కుకీ కట్టర్తో కానీ ఎలా అయినా నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు। సో నేను ఇక్కడ 4 పోర్షన్స్లో డివైడ్ చేస్తున్నాను। సో 4 టాపింగ్స్ యాడ్ చేస్తాను, దానికోసమని ఇలా డివైడ్ చేస్తున్నాను। ప్లెయిన్ బటర్ కుకీస్ కూడా చేయొచ్చు। ఇప్పుడు దీనిలో ఫస్ట్ పోర్షన్లో చాప్డ్ ఆల్మండ్స్ వేస్తున్నాను। సో ఆల్మండ్ బటర్ కుకీస్ రెడీ చేయొచ్చు। దీన్ని మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసిన దాన్ని బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ సేమ్ బటర్ పేపర్తో క్లోజ్ చేసి రోలింగ్ పిన్తో రోల్ చేసుకుంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది। సో మరీ థిక్గా రోల్ చేయకూడదు, అలానే మరీ థిన్గా కూడా ఉండకూడదు। సో ఒక 1/2 ఇంచ్ థిక్నెస్లో రోల్ చేసుకుంటే సరిపోతుంది। బటర్ పేపర్ ఉండడం వల్ల దేనికి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది। సో ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసేసి స్క్వేర్ షేప్లో నేను ఈ ఆల్మండ్ బటర్ కుకీస్ని ప్రిపేర్ చేస్తున్నాను। స్క్వేర్ షేప్లో కుకీస్ రెడీ అయిపోయాయి। వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। రిఫ్రిజిరేటర్లో 30 minutes మనము కూల్ అవనిస్తే కుకీస్ బాగా వస్తాయి। సో డెఫినెట్లీ 30 minutes రెస్టింగ్ టైం ఇవ్వాలి మనము। ఇప్పుడు సెకండ్ పోర్షన్లో చాక్లెట్ చిప్స్ యాడ్ చేస్తున్నాను। చాక్లెట్ చిప్స్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసి నా దగ్గర రౌండ్ కుకీ కట్టర్ ఉంది, దాంతో రౌండ్ షేప్లో కట్ చేస్తాను। సో రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలి 1/2 ఇంచ్ థిక్నెస్లో। ఇప్పుడు వీటిని రౌండ్ కుకీ కట్టర్తో కట్ చేస్తున్నాను। వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి రిఫ్రిజిరేటర్లో 30 minutes కూల్ చేస్తాను। ఇప్పుడు ఫోర్త్ పోర్షన్లో నేను 1 teaspoon కోకో పౌడర్ వేస్తున్నాను। కోకో పౌడర్ లేదు అంటే కాఫీ పౌడర్ కూడా వేయచ్చు। ఇది మిక్స్ చేసి పక్కన పెట్టి ఇంకొక పోర్షన్ ఉంది కదా, థర్డ్ పోర్షన్లో ప్లెయిన్ వైట్ దాంట్లో నేనేమి మిక్స్ చేయట్లేదు, దీన్ని జస్ట్ ఇలానే రోల్ చేసి ఇలా రోల్ చేసుకున్న దానిపైన ఈ 4th కోకో పౌడర్ పోర్షన్ని పెట్టి మళ్ళీ మనము రోల్ చేసుకోవాలి। సో ఇలా 2 layers రోల్ చేసి మనం దీన్ని ఫోల్డ్ చేస్తామన్నమాట। ఫోల్డ్ చేయడం వల్ల మనకి లోపల చాక్లెట్ అండ్ పైన వైట్ లేయర్తో కొంచెం డిఫరెంట్, మన షాప్లో తీసుకునే బటర్ కుకీస్ లాగా కొంచెం డిఫరెంట్ షేప్ వస్తాయి। సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా బయట కొన్న కుకీస్ లానే అనిపిస్తాయి। సో ఇలా కొంచెం కొంచెం టైటన్ చేసుకుంటూ బటర్ పేపర్ని రోల్ చేసుకోండి। ఇలా రోల్ చేసి దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి। రిఫ్రిజిరేటర్లో అంటే డీపర్ సెక్షన్లో పెట్టాలండి, డీపర్ పైన ఫ్రీజర్ ఉంటుంది కదా, డీపర్ ఫ్రీజర్లో పెట్టి 30 minutes మనం అలానే వదిలేస్తే అది హార్డ్ అయిపోతుంది 30 minutesకి, అప్పుడు మనం బేక్ చేసుకోవాలి। ఇది వచ్చి లెఫ్ట్ ఓవర్ లాస్ట్ అన్ని లైక్ ఆల్మండ్ అండ్ చాక్లెట్ అన్నీ మిగిలిపోయిన దాంట్లో లెఫ్ట్ ఓవర్ని మీకు నచ్చిన షేప్లో స్క్వేర్ రౌండ్ చేసి యాడ్ చేయొచ్చు అండ్ ఇలా ఫోర్క్తో కూడా ఇంప్రెషన్స్ ఇవ్వచ్చు। ఇప్పుడు 30 minutes తర్వాత రిఫ్రిజిరేటర్ నుంచి బయటికి తీసాను, ఇప్పుడు హార్డ్ అయిపోయి ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి ఇవి। వీటిని బేకింగ్ ట్రేలో సెట్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చి మనం రోల్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని నైఫ్ తోటి కట్ చేసుకోవాలి 1/2 ఇంచ్ థిక్నెస్తో ఇలా కట్ చేసుకుంటే చూసారు కదా మంచి డిజైన్తో బాగా వచ్చాయి। సో అవన్నీ ఒక 10 minutes నేను 180 degreesలో ప్రీ హీట్ చేసి ఉంచాను। సో ఇప్పుడు 45 minutes 200 డిగ్రీ సెంటిగ్రేడ్లో బేక్ చేస్తున్నాను। సో అవన్ బట్టి ఉంటుందండి. నాకు 45 minutes పట్టింది. ఆఫ్టర్ 30 minutes ఒకసారి చెక్ చేసుకుని ఇంకా అవ్వలేదు అంటే అనదర్ 10 minutes వేర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో 180 లేదా 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో 45 minutes బేక్ చేస్తే చాలా టేస్టీగా యమ్మీగా బటర్ కుకీస్ రెడీ అయిపోయాయి. సో ఈ రోజు బటర్ కుకీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఈజీ, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ రోజు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.